బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరి శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి 218 మందికి నూతన పెన్షన్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వైఎస్ఆర్ పెన్షన్లు 3000 రూపాయలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ జనవరి నుంచి 2770 రూపాయలు పెంచి లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడని కోవూరి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. మాట తప్పని మడమ తిప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ నరసింహారావు, చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు సూరా శ్రీనివాసులు రెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి, మోర్ల మురళి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.